చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు 150 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవ్వడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటించారు. మరోవైపు నయనతార, అనుష్క, తమన్నా ఈ సినిమాలో కథానాయకులుగా నటించారు. ఈ సినిమాను స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కథ సహకారం అందించారు. ఇక సినిమాను తెరకెక్కించడానికి ముందు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకున్నారు. అంతేకాదు, చిత్రీకరణ తర్వాత కుటుంబ సభ్యులకు చూపిస్తామని మాట ఇచ్చినట్టు సమాచారం. ఇక ఈ సినిమా చిత్రీకరణలో ఎక్కడా ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు సలహాలు తీసుకోకుండా ఈ సినిమాను వక్రీకరించి తెరకెక్కించినట్టు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సినిమాను తెరకెక్కించేందుకు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం, పారితోషికం ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఉయ్యాలవాడ వారసులు చిరంజీవి, రామ్ చరణ్ ను కలవడానికి ప్రయత్నించినా ఈ సినిమాకు సంబంధించిన యూనిట్ కలవనివ్వడం లేదని ఆరోపిస్తూ హైదరాబాద్ లోని రామ్ చరణ్ కు సంబంధించిన కొండల ప్రొడక్షన్ హౌస్ ముందు మెరుపు ధర్నాకు దిగారు. మరి దీనిపై సైరా నరసింహారెడ్డి టీం ఎలా స్పందిస్తారో చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.